యోగా ఎప్పుడు ఎలా మొదలైందో తెలిస్తే ఆశ్చర్యపోతారు పెళ్ళైన తర్వాత మహాశివుడు పార్వతికి యోగా నేర్పించాడు అలా యోగా మొదట ఆవిర్భవించిందని మీకు తెలుసా భర్తను ప్రేమించే భార్య అంటే పార్వతిలా ఉండాలి ఆమెలా భర్తను ప్రేమించాలి మరి భర్త అంటే సాక్షాత్వా మహాశివుడిలా ఉండాలి ఎప్పుడైతే మనుషులు ఈ దారిలో ప్రయాణిస్తారో అప్పుడు వారి సంసార జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఇలా ఎందుకంటారంటే కైలాస పర్వతంలో శివపార్వతులు ఇద్దరూ మార్మిక ప్రేమ ఆధారంగా నృత్యం చేయడం ప్రారంభించారు నాకు నీకు అతడు ఆమె అనే మనుగడలో ఉన్న వ్యత్యాసాలు పూర్తిగా ఆగిపోయాయి ఋషి పతాంజలి ఏమన్నాడంటే యుజ్యతే అనేనా ఇది యోగ అంటే యోగలోకి వచ్చి ఇది చేరుతోంది కానీ ఇది ఎలా జరిగింది శివపార్వతులు ఇద్దరూ విశ్వంలోకి ఎలా చేరారు అంటే విశ్వంలో ఉద్భవించే శబ్దం ద్వారా సన్యాసిగా ఉన్న శివుడు సతిపై ప్రేమలో పడ్డాడు ఆమె దక్షరాజు యొక్క కుమార్తె చివరికి ఆమెని ఎట్టకెలకు వివాహం చేసుకున్నాడు శివుడు ఈ ప్రేమను ఎవరైనా ఎప్పుడైనా వివరించడానికి గనక ప్రయత్నిస్తే ఆ వివరణలో ఎక్కడో ఏదో లోపమున్నట్లు తెలుస్తుంది ఎవరైనా మనకు అనుభవం లేని విషయాల గురించి మన ఊహకు అందని విషయాల గురించి వివరణ ఇవ్వాలంటే అంత సులభమైన విషయం కాదు కాబట్టి ఈ ప్రేమను గనక ఒక సముద్రంతో పోల్చి చూస్తే దీని యొక్క లోతు అర్థం చేసుకోవడం అంత సులభమైన విషయం కాదు అలా చూసి వెళ్ళిపోవడం ఉత్తమమైన మార్గం అవుతుంది ఒకానొక రోజు సతి మరణించింది ఈ వార్త శివుడిని నిలువెల్లా దహించి వేసింది శివుడు ఒక పిచ్చివాడిలా తయారయ్యాడు విధ్వంసకారుడిగా మారాడు కానీ అసలు జన్మించలేని దానిని ఎవరైనా ఎలా నాశనం చేయగలరు కాబట్టి శివుడి యొక్క కోపాన్ని ఈ ప్రపంచం తీవ్రమైన కోపం బారిన పడింది అది ఈ విశ్వంపై ఎంతో విధ్వంసాన్ని సృష్టించింది ఇలా ఎంత జరిగినప్పటికీ కూడా శివుడికి బాధ తగ్గలేదు దీంతో శివుడు మౌనాన్ని స్వీకరించాడు తనలో తానే మదన పడటం ప్రారంభించాడు ఇలా చేయడం ద్వారా ఎవరూ ఊహించలేని మానవాతీతమైన ఒక గొప్ప శక్తితో కూడిన ఒక అంశం శివుడి ద్వారా ఉద్భవింది దాని పేరే యోగా శివుడు తనలో తాను పడిన మానసిక వేదనకు శాశ్వతంగా తన్మయత్వాన్ని ప్రసాదించడంలో భాగంగా ఉద్భవించింది ఈ యోగా ఇక్కడితో శివుడి యొక్క ప్రేమ కథలో మొదటి అధ్యాయం ముగిసింది ఇప్పుడు మనం శక్తి యొక్క మరో అవతారం పార్వతి గురించి తెలుసుకోబోతున్నాం ఈమె తన తపోశక్తి ద్వారా శివుడిని చేరింది వీళ్ళిద్దరూ కలిసే రోజు రాత్రి శివుడు పార్వతీదేవికి ఎనభై నాలుగు యోగాసనాల గురించి సవివరంగా చెప్పాడు ఇలా చెప్పిన తర్వాత పార్వతీదేవిని భార్యగా స్వీకరించడం జరిగింది శివుడికి సతిపై ఉన్న ప్రేమ వల్ల అతడు యోగిగా మారాడు అంతేకాదు పార్వతిపై ఉన్న ప్రేమ వల్ల యోగాకు ఆది గురువుగా ఆవిర్భవించాడు శివుడు అందువల్ల ఆ రోజు రాత్రి పార్వతిపై ఉన్న ప్రేమ వల్ల శివుడు యోగాకు ఆది గురువుగా మారాడు పార్వతి అతని యొక్క మొదటి విద్యార్థిని వేద పరంపరలో భాగంగా యోగాని ఒక దీక్షగా భావించినట్లయితే గురువు మొదట ప్రతి ఒక్కరికి చెప్పే పాఠం మంగళ శ్లోకం అందుకు గల కారణం ఏంటో తెలుసుకుందాం మంగళ శ్లోక సారాంశం ఏమిటంటే హఠయోగ విద్యకు బోధకుడిగా వ్యవహరిస్తున్న శివుడికి నమస్కారాలు తెలియచేస్తుంది పార్వతి ఈయన యొక్క బోధనల ద్వారా పార్వతి ఎప్పుడు ప్రకాశించే ఒక నిచ్చెనలా మారి ఎవరైతే ఉన్నత స్థితికి చేరాలని తప్పిస్తారో వారు ఈ నిచ్చెన ద్వారా రాజయోగాన్ని అనుభవిస్తారు అనేది ఈ మంగళ శ్లోక సారాంశం శివుడు పార్వతికి ఎంత ప్రేమతో యోగాన్ని నేర్పించాడో అనే విషయం శ్లోకాలను గనక చదివితే అర్థమవుతుంది ప్రతి ఒక్కటి ఎంతో మంచిదిగా అనాథమైనదిగా మర్యాద పూర్వకంగా ఉంటుంది శివుడు పార్వతితో ప్రేమలో ఎంతలా మునిగిపోయారంటే యోగ జ్ఞానాన్ని ఎవరితోనైనా పంచుకోవడానికి శివుడు పెద్దగా ఇష్టపడేవారు కాదు అయినప్పటికీ స్త్రీల యొక్క శక్తిని ఎప్పటికప్పుడు పెంచే విధంగా అందుకు ఒక గుర్తుగా నిలబడే పార్వతి మిగతా మూడు ప్రపంచాలలో కష్టాలు తాండవిస్తున్నప్పుడు శాశ్వతంగా తన్మయత్వం ఉండడానికి అసలు ఇష్టపడలేదు అప్పుడు శివుడి యోగా బోధించామని చెప్పి పార్వతీదేవి బుజ్జగించింది ఆమె అడిగిన ప్రతిసారి శివుడు తిరస్కరించేవాడు కానీ విశ్వమాత అయిన పార్వతీదేవి స్థితిస్థాపకంగా తాను అనుకున్న విషయాన్ని వదిలిపెట్టలేదు ఒకనొక రోజు ఇదే విషయమై ఒక సాధారణ స్త్రీగా వెళ్లి అడిగింది అప్పుడు శివుడు తన పక్కనే ఉన్నాడు ఆ సమయంలో శివుడు ఎందుకు బోధించడానికి ఆసక్తి చూపించలేదు అనే విషయం ఆమెకు అర్థమయ్యింది అది చాలా కష్టమైన పని శివుడు అలా చేయలేరని తెలుసుకుంది దీంతో రివర్స్ సైకాలజీని ఉపయోగించింది అది సఫలీకృతమైంది శివుడు మొదట విడతగా సప్త ఋషులను తన శిష్యులుగా చేర్చుకున్నాడు సప్త ఋషులు కారణంగా పద్దెనిమిది మంది సిద్ధాలకు ఈ జ్ఞానం అందింది ఈ పద్దెనిమిది మంది సిద్ధాల ద్వారా ఈ దైవిక జ్ఞానం ప్రపంచ నలమూలలా విస్తరించింది